చాక్లెట్లు బిస్కెట్లు ఐస్ క్రీమ్ నేను కొనిచ్చింది కాకుండా వేరే ఏమన్నా ముట్టుకున్నామంటే ఉతుకుతా. రే రా, ఎప్పుడు ఇవి తింటావు నాన్న? నాకు ఇవి చాలా ఇష్టం నాన్న. నాకోటి నాన్న. నాన్న పుల్లగా పడే ఉంది నాన్న, నాకు ఇంకోటి సవ జిషుకి ఇచ్చేసేసాను. జషు ఏరా, నాతో ఏముంది రా, చింతపండు లాలీపాప్. ఇదేం లాలీపాప్ రా, నేను ఎప్పుడు తినలే. బాగుంటుందా? చాలా బాగుంటుంది రా. బాగుందారా? పుల్లగుందిరా. ఇంకోటి ఉందారా? లేదురా, ఇది మా డాడీ చాలా ఇష్టం రా, బాయ్ రా. నాన్న దీదీపు చింతపండు లాలీపాప్ ఇచ్చిన నాకు బాగా నచ్చింది, ఇంకోటి కొనివా ప్లీజ్. నాన్న చింతపండు లాలీపాప్ నాకు ఇవంటే చాలా ఇష్టం తెలుసా, 10 మినిట్స్ ఉండి చేయిస్తాను. నాన్న నీ కుర్చీ చేసి నా కూడా బాబు పెద్ద చేసి నాన్న. జషు అయ్యే సూపర్ ఉందమ్మా. మీరు కూడా ఇలాంటిది ఎప్పుడైనా తినంటే కామెంట్ చేయండి. ఓకేనా? ఈ మంత్ మన బిజినెస్ లో 10 లక్షల ప్రాఫిట్ వచ్చిందనా? మళ్ళీ ఎందుకు నాన్న నన్ను చదివిస్తాను? ఈ బిజినెస్ లో నన్ను కూడా పార్ట్నర్ గా పెట్టుకోవచ్చు కదా. ఈ బిజినెస్ ఏ నీదే నాన్న, ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి చదువుకుంటావా లేదా ఫస్ట్? చదువుకుంటా, చదువుకుంటా. ఎందుకు నాన్న, చదువు మనిషికి ఇంపార్టెంట్. నాన్న మనిషికి చదువు విలువలతో కూడుకున్న మర్యాదని తెస్తున్నాను. బొంగులే, ఇది మన స్కూల్, ఇది మన స్కూల్ గేట్, దాని పక్కనే ఉన్న స్కూల్ కూడా. ఈ గోడ దొంగి స్కూల్ దగ్గర కొట్టి మన ఫ్యూచర్ ని చూసుకుంటున్నాం. నాకు భయమైతుందిరా, నన్ను చూస్తే ధైర్యం ఆటోమేటిక్ వస్తుందిరా. రే నా బ్యాగ్ తీసుకోరా. ఇదిగో నీ బ్యాగ్. ఇప్పుడు కనిపించింది నీ ఫ్యూచర్ నీకు, అందుకే రా చదువు ఇంపార్టెంట్. పోదాంపాదీపు సూపర్ మ్యాన్ బ్యాట్మెన్ గురించి చెప్తాడంటే పోయేస్తానా? సూపర్ హీరోస్. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళంతా లేరా? నేను చిన్న ఉన్నప్పుడు నాకు తెలిసింది శక్తిమాన్ ఒకడే. నేనన్నీ తెలుసుకుని నీకు వచ్చి చెప్తాలే, బాయ్ నాన్న. నీకోసమే వెయిట్ చేస్తున్నారా? రా ఒకవేళ సూపర్ హీరోస్ బిజీగా ఉండి నన్ను కాపాడకపోతే నన్ను నేను కాపాడుకోలేదు కదరా. నేను గోడ మీద నుంచి ఇట్లా దుంగుతా, సూపర్ మ్యాన్ వచ్చి నన్ను ఇట్లా కాపాడతాడు. రే నీకేమన్నా తిక్కనా ఇట్లాంటివి చేయాలంటే షూస్ కావాలా? నేను ఫాస్ట్ పోయి షూస్ చేస్తా, ఐడియా ఉండు. జయదీప్ లోపలికి వచ్చి తిందిరా చికెన్. ఏం బయటకు వచ్చి తింటారు కదా? నీతో ఆడలేరా నాయన పొద్దు పొద్దునే, ఏడొక చోటు తిను. డాడీ ఫోన్. బయట తింటే అరుగుతాదేమో, ఫోన్ చూస్తా తింటే మాత్రం అరగదు. తిను తిను. దీదీ హాయ్ రా. హాయ్ రా, ఒక నిమిషం నానా కెచప్ రారా, వచ్చి కూర్చో. జషు తీసుకో. అంకుల్ వద్ద, అంకుల్ మనం తిట్టాడు బయట తింటే. ఇది ఇంట్లో చేసిందే నాన్న, మీ డాడీ వస్తానని చెప్తాలే, నువ్వు తిను. రే జషు కెచప్ తింటావా? వద్దురా జషు. చిన్నప్పుడు జస్సికి యాక్సిడెంట్ అయింది సార్, బాగా కావాలని లైఫ్ లో చికెన్ తినడం వదిలేసిన సార్. కనీసం మంచి నీళ్ళని తీసుకోండి సార్. ఇంట్లో మేము వండుకున్నాం సార్, ఇంటికి భోజనం చేస్తాం. రే ఎన్నో కుక్కలు ఫుడ్ లేకుండా ఇబ్బంది పడతారా, మనం సాయం మనం చేద్దాం పరా. నాన్న ఇప్పుడే వస్తాం నాన్న, ఇప్పుడే వస్తాను. ఒక్క కుక్క కనపడడం లేదురా, వెతుకుదాం పరా. అది కూడా ఆడ కుక్క తినిపిద్దాం పరా. నాకు కుక్కలంటే భయం రా. రారా బిత్తిరినేలా, నువ్వే తినిపి పట్రా. రే జయదీప్ నువ్వేంట్రా బయటికి పోతే ఏదో ఒకటి చేసుకొని వస్తావు. ఇంటికి ఎవరు ఫస్ట్ వస్తారని పరిగెడతాడే, కింద పన్నాను అన్న. చూపినానా? ఇంకెక్కడో తగలేదు కదా నాన్న. సార్ చిన్న దెబ్బ తగిలింది, ఫస్ట్ ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చెప్పండి. సార్ చిన్న దెబ్బ తగిలింది, ఫస్ట్ ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయండి సార్. సార్ వెళ్ళొస్తాం సార్. బాయ్ జయదీప్.
అందుకే నాన్న జాగ్రత్త ఉండమనేది. చూసావా జీదీప్ ఎలా తగిలిందో? జీదీప్ కింద పడలేను నాన్న, వాళ్ళ నాన్న కాపోతాను చెప్తాను నాన్న. అసలు ఏం జరిగింది తెలుసా? రే నేను ఇంట్లో కింద పడినానని చెప్తా, నువ్వు అట్లే చెప్పురా. కుక్క బరికిందని చెప్తే కుక్కని కొట్టినట్టు కొడతారా మా నాన్న నన్ను? వాడిని కుక్క బరికిందన్న, నన్ను కూడా బరికే కొచ్చింటే ఊరికినా నాన్న? అవునా, ఇదే జరిగింది నాన్న. కుక్క బరికితే కూడా డేంజర్ అన్న, రానా పోదాము. రే జయదీప్, నీ కుక్క పరిగిందంట కదరా. మీకేం చెప్పినారు అంకుల్? నాకు భయం ఏమో, మా నాన్నకంతా చెప్పేసినారా, ఇంక మీ నాన్నకు కూడా చెప్పడం రా బాకీ. రే నువ్వేం మంచిరా అంత నేను చెప్పినా కదరా చెప్పదని, ఇప్పుడు మా నాన్నని పొరలేదంటారా? ఏం సార్ మళ్ళీ వచ్చారు? మీ వాడు కింద పడలేదండి సార్, కుక్క బరికిందంట సార్. కుక్క కొరికినా బరికినా చాలా ప్రాబ్లం అవుతుందంట సార్. ఫస్ట్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ఇంటి దగ్గర చేసి మనం హాస్పిటల్ తీసుకెళ్దాం, రండి సార్. కుక్క బరికిందా? అయినా నువ్వు కుక్క జోలికి ఎందుకు పోయినావురా? కుక్క కొరికినా బరికినా చాలా ప్రాబ్లం ఉంటుంది సార్. ఫస్ట్ మనం బేసిక్ ఫస్ట్ ఇంటి దగ్గర చేసి హాస్పిటల్ తీసుకెళ్దాం, రండి సార్. కుక్క పరికిందా? అయినా నువ్వు కుక్క జోలికి ఎందుకు పోయినావురా? కుట్టదాను సార్, కుట్టదాను సార్, రండి రండి. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కుక్క కరిసినప్పుడు మనం బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ఇంటి దగ్గర ఏం చేయాలో తెలుసా? కుక్క కొరికిన చోటుని ట్యాప్ వాటర్ కింద 5-10 మినిట్స్ ఉంచాలి. దీని ద్వారా ఊండ్ అంతా క్లీన్ అవుతుంది. ఆ తర్వాత వెంటనే మీ దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి. సార్ సార్ సార్, కుక్క పరికింది సార్. ఇంటి దగ్గర చేయాల్సిన బేసిక్ ట్రీట్మెంట్ చేశారా? చేశాం సార్. యాంటీ రాబీస్ ఇంజెక్షన్ ఇయర్లో వేయించుకోండి. కుక్క కొరకలేదు సార్, జస్ట్ బరికింది అంతే. అయినా కూడా యాంటీ రాబీస్ ఇంజెక్షన్ వేయాలా? కుక్క కొరికితేనే కాదు బాబు, బరికినా దెబ్బ తగిలించోట నాకినా ఆ కుక్కకి రాబీస్ ఉంటే మనకు కూడా అటాక్ అవుతుంది. ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఇంటి దగ్గర బేసిక్ ట్రీట్మెంట్ తీసుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి యాంటీ రాబీస్ ఇంజెక్షన్ వేయించుకోండి. యాంటీ రాబీస్ ఇంజెక్షన్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వేస్తున్నారు. సో పిల్లలు కుక్కలు కొరికినా బరికినా అమ్మా నాన్న తిడతారని చెప్పకుండా ఉండకండి. ఇంటికి వెళ్ళగానే అమ్మా నాన్నకు చెప్పి ఇంటి దగ్గర తీసుకోవాల్సిన బేసిక్ ఫస్ట్ ఎయిడ్ తీసేసుకోండి. జయదీప్, ఎందుకు నన్ను ఏడుస్తున్నావు? ఇట్రా చదువుకోరా అంటే మళ్ళీ పిచ్చికి తెలిగిస్తానవా? ఎన్నిసార్లు చెప్పాలరా, చదువేరా ఇంపార్టెంట్, ఇవి కాదు. ఫస్ట్ ఆ పేపర్లన్నీ తీసుకుని బయటపడే. డ్రాయింగ్ లో వేస్తే పాస్ కావరా, చదివితే పాస్ అవుతావు. చదువుకోరా నా కొడక, ఇవన్నీ ఉన్నాయనగా చింపేస్తా. నిజంగా నీ డ్రాయింగ్ చాలా బాగున్నాయి నాన్న. ప్రీ ఫైనల్ ఎన్ని మార్కులు వచ్చినారా? నీ టాలెంట్ ఎంకరేజ్ చేయాలంటే నువ్వు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటేనే కదా నాన్న నువ్వు చదువులో సాధించగలిగింది దీంట్లోనే సాధించగలవని నమ్మకం కలుగుతుంది. అప్పుడు వాళ్ళే నీ ముందుండి నేను నడిపిస్తాను నాన్న. నిజంగానే బాగా చదివితే మా నాన్న నన్ను డ్రాయింగ్ లో ఎంకరేజ్ చేస్తాడు అంకుల్? ఖచ్చితంగా చేస్తాను నాన్న. బై నాన్న, నా రిజల్ట్స్ వచ్చినాయి నాన్న. కంగ్రాట్స్ నాన్న, అన్నిట్లో 90% వచ్చాయి. నాన్న నేను ఇప్పుడే డ్రాయింగ్ చేసుకోవచ్చా? అనంతపూర్లో బెస్ట్ డ్రాయింగ్ స్కూల్ ఏదో దాంట్లో జాయిన్ చేపిస్తా పదా నాన్న. ఈ బిల్డింగ్ లోనే 4th ఫ్లోర్ సార్, రెండు తీసుకున్నాము. మీరు కూడా పేరెంట్స్ లేకుండా మీరు ఒకరు ఎప్పుడు లిఫ్ట్ లో వెళ్ళకండి. ఈ రోజు మా నాన్న బర్త్డే అని నాకు కొత్త చెప్పులు కొనిస్తున్నారా? ఈ రోజు మీ నాన్న బర్త్డే నాకు తెలుసురా. ఎలా తెలుసురా? లాస్ట్ ఇయర్ మీ నాన్న బర్త్డే అని చాక్లెట్ ఇచ్చినావు రా, అట్లా గుర్తుంది. ఇక స్కూల్ అయిపోతేనే మీ నాన్న పిలుచుకొని పార్క్ దగ్గర రాదా? సరే చెప్పావా? ఒక 10 మినిట్స్ పార్క్ లో కూర్చున్నాం నాన్న. నాన్న ఆంటీ నాన్న. దేనికి నాన్న? ఈ రోజు నీ బర్త్డే కదా నాన్న, అందుకే కేక్ తెచ్చిన. ఏం సార్ ఇది? మీ బర్త్డేకి ఒక చిన్న సర్ప్రైజ్ సార్. కూర్చున్నా చెప్తా. ఆయన డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ నాన్న. ఆయన సేవలకే రారాజు. ఆయన గురించి ఎంత చెప్పినా సరిపోదు, కానీ మన జీవితంలో ఒక రోజైనా ఆయన బాటలో నడవాలన్నా. ఇలాంటి రెప్లికాస్ మీ ఇష్టమైన వాళ్ళు కూడా చేయించుకోవాలనుకుంటున్నారా? సో స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి వాట్సాప్ చేయండి. ఫోన్ ఇన్ ఆఫీస్ బోల్లా, 24 గంటలు ఫోన్.
1% ఉందిరా ఛార్జింగ్, ఛార్జింగ్ పెట్టాలని తెలుదా? ఛార్జింగ్ పెట్టుకుని గేమ్ ఆడకూడదు అని చెప్పినావు. ఇంకోసారి గానీ ఫోన్ లో గేమ్ ఆడే చూసినాను, చెంపల్ పేల్తైనా కొడక. ఆఫీస్ లో పని చేసేవానికి ఫోన్ చేసేవానికి ఫోన్ తో పని ఉంటుంది. నువ్వు కదలకుండా ఫోన్ తీసుకుని మా నాయన ఆఫీసు పోయినాడు, ఫోన్ చేయాలని ఫోన్ ఇప్పించుకున్నాడు. మీ ఇంటి ముందర నిలబడుకొని గంట నుంచి అరుస్తాను, ఒలకడు పలకడు. అనే ఆ పాపు ఎన్నిసార్లు చెప్పినా మారడరా వీడు. అనే ఆ పిల్లల చెప్పే పద్ధతి ఇది కాదు, ఇక్కడ నీ కూడా చెప్తా. సరే నువ్వే అన్ని అరేంజ్ చెప్పు, నేను పిలుచుకొని వస్తా. నాన్న నిన్న ఒక దగ్గర పిలుచుకోతారా? నాకు ఫోన్ చేసాను, నేనుతో పాటు వస్తా. ఏ గ్లోవల్ గ్లోవల్, ప్లీజ్ రా ప్లీజ్ రా, రే వాడు వస్తున్నారు దగ్గరికి, చంపడరా చంపడరా, రే ప్లీజ్ కాపాడరా, 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 రే 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 రే, అరే మీరు పిచ్చెక్కిసారా, రే రే ఒక గంట రా ప్లీజ్ రా, అరే ఎంపీ 14 రా. చిన్నప్పటి నుంచి గేమ్స్ ఆడి ఆడి లాస్ట్ ఇట్లా పిచ్చోడైపోయినా నన్ను, నేను కాపాడరా రే ప్లీజ్ రా, రే 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 వచ్చాను రా వచ్చాను రా. ఎక్కువ గేమ్ తాడు అయ్యింది ఇట్లనే, నెక్స్ట్ నువ్వే దా కూర్చో కూర్చో కూర్చోరా. నువ్వు ఫోన్ లేకుండా ఉండలేవు, నేను ఒక తాడు తెచ్చేసి అని పక్కన కట్టేద్దునా? పిల్లలు ఇప్పుడు గేమ్స్ ఎక్కువ ఆడడం వల్ల తయారయ్యాడు, మీరు ఇలా తయారు కాకండి, బాగా చదువుకోండి సరేనా? నెక్స్ట్ నువ్వే. ఎవరో బాలిసింది, ఎక్కడికి ఆడాలా తెల్లారా మీకు? ఇంట్లో పెయిన్ కొడుతారంటున్నారా? అంగుల్ నెత్తి కదా కలర్ అయింది. కలర్ కాదరా, నెత్తి పాలు కొట్టినారు. చూపిండి నాడా ఎవడు వాడు, పోదాం పా. అందుకే నన్న క్రికెట్ మన ఇంటి ముందు రావాలి. ఇంట్లో కొడితే బాల్ పెట్టుకుని చూపిండి పంపిస్తారా? చూడండి సార్, నెత్తి బాల్ కొట్టినారు, ఏం చేయాలి సార్? నేను ఊరికే సార్, సాఫ్ట్ టెన్నిస్ బాల్ అద్దగిలితే నెత్తి ఎట్లా పోతుంది కానీ? ఎన్నో పడింది కదరా అని బిత్తిరే గోడ గుద్దుకొని నెత్తి బాల్ కొట్టుకున్నాను సార్. ఇది విన్న తర్వాత దీంట్లో మా తప్పేం లేదనిపిస్తుంది సార్. అయినా మా ఇంటి ముందు ఎందుకు ఆడాలి సార్? బ్యాట్ బాల్ ఇస్తే పోతాం. బాలు ఇప్పుడు క్రికెట్ ఎలా నాన్న? నా దగ్గర మంచి ఐడియా ఉంది, మీ దగ్గరదాం పా. సార్ మిద్ది పైన ఆడితే బాల్ కింద పడితే ఎలా సార్? బాల్ ఎక్కడికి పోదు సార్, బాల్ కింద పడితే తెచ్చక రెడీ ఉండండి. చూసారా సార్ నా షాట్, పోయి బాల్ లేపండి. మీరు కొడతారో నాకు తెలుసు సార్, రండి బాల్కి తాడు కట్టిన సార్. ఇదే కట్టిస్తా సార్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మధ్య గ్రౌండ్ లో కూడా ఇల్లు కొడుతారు సార్, పిల్లలు క్రికెట్ ఆడకి చాలా ఇబ్బంది అవుతుంది, అందుకోసం ఇది ఒక చిన్న ట్రిక్. జయదీప్ నిన్న పాపర్ మ్యాన్ కొన్నాను, సూపర్ ఉన్నాను, నాకు 4 రూపీస్ ఇన్నాను, నేను నేర్చుకుంటా. ఒక్క నిమిషం నాన్న, ఇదిగో నాన్న. నాన్న నువ్వు అడిగింది 5 రూపీస్, నేను ఇచ్చింది 2 రూపీస్ కదా. నీ దగ్గర 5 రూపీస్ లేదు కాబట్టి నాకు 2 రూపీస్ ఇచ్చావు కదా. ఇది కూడా సూపర్ ఉన్నా బాయ్ నాన్న. 20 రూపీస్ ఇనన్నా. 20 రూపాయలకి 20 రూపాయలు లేదు, లోపలి పో. అంత అసలు 20 రూపాయలు ఇస్తే నీ గంటు పోతుందా? రే కొడితే దొల్లుకుండా పోతావు, పా లోపలి పో. ఏం లేదురా, బోర్ కొడుతుంటే ఆడుకుందాం వచ్చిన. అరే నాకు లాలిపప్ తినాలనుందిరా, ఇది కూడా చిన్న వద్దు, ఓ నిమిషం ఉండరా. చూసినావా ఎన్ని లాలిపప్లు ఉన్నాయా నీ గల్లా? ఇన్ని లాలిపప్పులు నీ జీవితంలో ఒకటే రోజు తిన్నావారా? ఇన్ని లాలిపప్పులు చూస్తుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారా? అదే రా మ్యారిక్ జస్సు. ఏ రాజు ఇది పకెట్ పెడతావా? లేదు అంకుల్, మా డాడీ డబ్బులు ఇచ్చి కొనుక్కోపో కొనుక్కో పని పంపిస్తాడు అంకుల్. అన్ని డబ్బులు అటు నుంచి వచ్చారా నీకు? మా డాడీనే డబ్బులు ఇచ్చి కొనుక్కోపో కొనుక్కోపో అని పంపిస్తాడు అంకుల్. పోయి అడదాం పా. అంకుల్ వద్దు అంకుల్, ప్లీజ్ అంకుల్, అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్. మీ నాన్నకి ఏం చెప్పండి, ఊరికి మీ నాన్నతో మాట్లాడదాం పదా. ఇవి మీరు పట్టుకుంటా అన్న అంకుల్. డాడీ ఏంటి సార్ మీ బర్త్డేనా? అన్ని లాలి పప్పులు తెచ్చారు, హ్యాపీ బర్త్డే సార్. అసలు ఏం జరిగిందో తెలుసా సార్? దేనికి రా ఏడుస్తున్నావు, ఆయన నాలి కింద అంత ఎరిగింది. మీరే సార్ డబ్బులు ఇచ్చి లాలి పప్పులు కొనుక్కోమన్నానంట. ఫస్ట్ లాలిపప్పులకి డబ్బులు కావాలన్నాడు సార్, ఏ లేదని ఏమని చెప్పి ఇప్పించుకున్నాడో తెలుసా సార్? నన్ను బుక్ పెన్ కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వ. మొన్ననే కదరా బుక్లు అయిపోయినా అంటే కొనిచ్చింది. నేను బాగా చదువుకోండి, నేను వదిలేనంటే బుక్లు పెన్లు అయిపోతాయన్న. ఇదిగో కొనుక్కోపో. పిల్లలకి అర్థమయ్యే పద్ధతిలో చెప్తేనే కదా సార్ అర్థమయ్యేది. మీరు అలా కోపంలో ఉతకడం వల్ల భయంతో అబద్ధాలు చెప్పడానికి కూడా సిద్ధమవుతారు. వాడు చేసే తులగా పనుల వల్ల సర్రు మన కోపం వస్తుంది సార్. నాన్న అవతల వాళ్ళు బాధపడతారు, నొప్పి పడతారు, కొడతారు, తిడతారు అని ఎప్పుడైనా అబద్ధాలు చెప్పకూడదు సరేనా? సారీ నాన్న. సారీ ఏమొద్దు, ఈ పేరెంట్స్ కి బాగా అలవాటైపోయింది బాగా ఉతికి సారీ చెప్పడం. నీరసం ఉంది, నీ ఫ్రెండ్ తో కలిసి పోనన్నా. పోతయ్యా బంగారు కదా, పోనన్నా. పోతయ్యా, నేను ఉండపో వస్తాను రా పాపదాము. బ్యాగ్ కూడా తీసుకుంటాడు, నువ్వు త్వరగా పండి నడుచు.
తెచ్చుకో. ఇంత నెమ్మదిగా వచ్చాం, ఫస్ట్ రెండు పీరియడ్లు అయిపోయింటాయితయ్యా. ఈ రోజు ఒక్క రోజే లేపా, రేపటి నుంచి మీ నాయనమ్మ పోయింగా. అంత పైకి నేను బ్యాగ్ మోసుకొని పోలేను. ఏది నీ క్లాస్? అదో అదేంద్రా, అంత పైకి కొన్ని చూస్తా అంటే నేను కళ్ళు తిరుగుతానాయి. ఏమైంది చేసు? ఏమైంది సార్? ఈ వాటర్ తాగండి. ఏమైంది సార్? బ్యాగ్ మూసుకొని అన్ని మెట్లు ఎక్కే లోపల కండు తిరిగినట్లయింది. కాదు చేసు, బ్యాగ్ మూసుకొని పైకి రాలేవా? నాకు అలవాటు లేదు సార్, ఎప్పుడు మా నాన్న మూసుకున్నాం సార్. మీరు అలా అలవాటు చేస్తున్నారు సార్. ఈ రోజు బ్యాగ్ లో క్యారెట్ వాళ్ళతో మోపిస్తేనే కదా సార్ రేపు పొద్దున బర్బాదు వచ్చినా ఎలా మోయాలో నేర్చుకుంటారు. చూసావా మీ తాత నా బ్యాగ్ మూసుకొని వచ్చే లోపల చెమటలు కక్కి ఎలా పడిపోయాడు? మీ తాత అంటే ఇష్టం లేదా? ఇష్టమే సార్. తాతకు సారీ చెప్పు. సారీ తాత, ఎప్పుడు నుంచి స్కూల్ బ్యాగ్ నిన్న మోసుకొని వస్తాను. నా చర్మ సౌందర్యానికి రహస్యం ఏంటో తెలుసా? తెలీదురా. కిల్లి కిల్లి సోప్ రా, 500 rupees. అయినా నువ్వు వాడే సోప్ ఏంట్రా? మేము వాడే సోపు మీలాంటి రిచ్ వాళ్ళు కొనలేరు, వాడలేరు రా. ఆ సోప్ పేరేంటో చెప్పు రా, ప్లీజ్ రా. ఏం చెప్పను నాన్న? నాకు జిష్ గడ వాడే సోప్ కాల. అదేం సోప్ నాన్న? జిష్ అడిగితే చెప్పలేదు నాకు, అదే సోపే కాల. అది ఏ సోప్ తెలియకుండా ఎలా కొనియాలరా? సర్లే కనుక్కుందాం పద. రే జిషు చెప్పురా. కాదు జిష్, నువ్వు ఏదో సోప్ వాడుతా ఉంటా, ఆ సోప్ ఏదో చెప్పురా. సార్ సబ్బు గురించి ఎందుకు లేదు సార్? సబ్బు పేరేంటో చెప్పండి సార్, నా రక్తం దాతా వాడు. ఆ సబ్బు గురించి అడిగి ఇబ్బంది పెట్టకండి సార్. ఇంతసేపు వాడి కోసం అడిగా సార్, ఇప్పుడు నాకు ఇంటెన్సిటీ పెరిగిపోతాను, ప్లీజ్ చెప్పండి సార్. ఒక్క నిమిషం ఆగండి సార్. ఇదేం సార్ ఇన్ని కలర్లు ఉంది, రెయిన్బో సబ్బా? మాతో ఉన్న డబ్బుతో సరిపోయేలా తోచిన సబ్బు తీసుకున్నాం సార్. సబ్బు చిన్నగా అయిన తర్వాత వాడడానికి రావట్లేదు, అందుకోసమే ఉన్న సబ్బులన్నీ కలిపి ఇలా ఒక సబ్బు చేసుకుని వాడుకుంటున్నాం సార్. వావ్, వాట్ ఎన్ ఐడియా సార్. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఒకసారి ఇలాంటి సబ్బు యూస్ చేసి ఉంటారు సార్. మీరు కూడా ఇలాంటి సబ్బు యూస్ చేసి ఉంటే కమెంట్ చేయండి. జయదీప్ నిన్న పొప్పర్ మ్యాన్ కొన్నా, సూపర్ ఉన్నా, నాకు 4 rupees ఇన్నాను, నేర్చుకుంటా. ఒక్క నిమిషం నాన్న. ఇదిగో నాన్న. ఇదిగో నాన్న, నువ్వు అడిగింది 5 rupees, నేను ఇచ్చింది 2 rupees కదా. నీ దగ్గర 5 rupees లేదు కాబట్టి నాకు 2 rupees ఇచ్చావు కదా నాన్న. ఇది కూడా సూపర్ ఉన్నాన్న, బై నాన్న. 20 rupees ఇనన్న. 20 rupees, 20 rupees లేదు, లోపల పో. అంతా సరే, 20 rupees ఇస్తే నీ గంటు పోతుందా? రే కొడితే దొల్లుకుంటా పోతావు, పా లోపలికి పా. ఏం లేదురా, బోర్ కొడుతుంటే ఆడుకునే వచ్చిన. అరే నాకు లాలిపప్ తినాలనుందిరా. ఇది కూడా చీనా వద్దు, నిమిషం ఉండరా. చూసినావా ఎన్ని లాలిపప్పులు ఉన్నాయా నీ గల్లా? ఇన్ని లాలిపప్పులు నీ జీవితంలో ఒకటేరో తిన్నావారా? ఇన్ని లాలిపప్పులు చూస్తుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారా? అదేరా మ్యారిక్ జస్సు. ఏ రాజేది పంకిట్ పెడతావా? లేదు అంకుల్, మా డాడీ నా డబ్బులు ఇచ్చి కొనుక్కోపో, కొనుక్కోపో అని పంపిస్తాడు అంకుల్. నెక్స్ట్ మంత్ మా స్కూల్లో ఫ్యాషన్ షో జరుగుతుందన్న నాన్న. దానికి బాగా అందంగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారంట నాన్న. నాకు తెలిసినంత వరకు నేను 100% సెలెక్ట్ గా అనిపిస్తాను నాన్న. ఏమైందన్నా నీకు, ఎందుకు అలా అనిపిస్తుంది? నా ఫేస్ నీలాగే కదా, ఎప్పుడు జిడ్డు జిడ్డుగా, అసలు గ్లోయే ఉండదు. ఈ విషయం నాకు కూడా తెలుసురా, కానీ దీని గురించి ప్రాపర్ గా గైడ్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. నాన్న జిషు వాళ్ళ డాడీ ఫేస్ చూసినావా, ఇంత గ్లోగా ఉంటుందో? ఈ మధ్య జిషు కూడా అలాగే తయారవుతున్నాడు. అవునా, నేను కూడా గమనించా. సర్లే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం వాడుతున్నారు కనుక్కుని మనం కూడా అదే కొనుక్కుందామా? జిషు ఏరా, మీ నాన్న పిలిచిపోనా? నానా. ఏంటి సార్ అలా చూస్తున్నారు? అంటే మీ ఫేస్ చాలా గ్లో ఉంది సార్, మీరు ఏం వాడుతున్నారో చెప్తే మేము కూడా వాడదాం అనుకుంటున్నాం. నా ఫేస్ గ్లోనా? ఒక నిమిషం ఉండండి సార్, చెప్తాను సార్. దానికి మెయిన్ రీజన్ ముస్టాచ్ వాళ్ళ స్కిన్ ఎన్రిచింగ్ కాంబో సార్. మీరు పూర్కద్ సార్, అయినా ఇలాంటి ప్రోడక్ట్స్ వాడతారా? సార్ మొన్ననే కదా సార్ బర్త్డే అయింది, మా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చారు. మీరు ఇది వాడి ఫేస్ గ్లో తెచ్చుకున్నారు, ఓకే. మరి జస్సు తెలుకోకుండా నేనే దొంగచాటుగా వాడతాను అనుకో. ఇవన్నీ కాదు సార్, ఫస్ట్ ఇవి లైఫ్ జెల్లో చెప్తారా? ఇది ఇండియాలోనే ఫస్ట్ ఎల్లో ఫోమ్ ఫేస్ వాష్, ఇందులో రియల్ హెల్దీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. దీని వాడడం వల్ల ఫేస్ ఇన్స్టెంట్ గా గ్లో వస్తుంది. ఇది సీరం, ఫేస్ వాష్ చేసుకున్న 5 minutes అప్లై చేయాలి. ఇది వెంటనే స్కిన్ లోకి అబ్జర్వ్ అవుతాయి. ఇందులో అమిటోస్ 3GA ఉంటుంది, అది విటమిన్ సి ఎక్స్ట్రాక్ట్. ఇవి వాడడం వల్ల స్కిన్ టైట్ అయి యాంటీఏజింగ్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. మీ ఫేస్ మీద కూడా లైన్స్, యాక్నీ, పింపుల్, డార్క్ స్పాట్స్ ఉన్నాయి. దీనికన్నా టెన్షన్, ముస్టాచ్ ఆరిస్కి నిర్మించిన కాంబో ఉంది కదా, దీని వాడడం వల్ల అన్ని తగ్గిపోతాయి. మీకు ఇలాంటిది కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో కమెంట్ అడుగుతుంది, పోయి ఆర్డర్ ఇచ్చుకుంటే. సరే ఇవి ఎక్కడ కొనుక్కోలో చెప్తారా? మీకు కావాలంటే ఇది యూస్ చేసుకోండి, ఆ తర్వాత నచ్చితే కమెంట్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, పోయి ఆర్డర్ ఇచ్చుకోండి సార్. అంతే ఆఫీస్ నుంచి ఇంపార్టెంట్ కాల్ వచ్చిందిరా, అర్జెంట్ గా వెళ్ళాలి. నిన్న ఆఫీస్ వాళ్ళు పిలిస్తే నన్ను ఎందుకు పిలుచుకోపోతున్నావు నాన్న? ఓహో, ఇంట్లో ఒకనివైపు అనుకునేంత పెద్ద అయిపోయినావా? సర్లే పట్టు, ఒకనే పడుకోవాలంటే పడిపోతుంది అన్న. అందుకే అతిగా ప్రసంగాలు చేయకూడదు. జషు వాళ్ళ ఇంటికి పోదాం, పన్నైట్ అక్కడ పనుకుందాం. నాకు ఏసీ లేకపోతే నిద్ర రాదు కదన్న. జషు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఇక్కడ వచ్చి పనుకోమంటలే. జషు మీ డాడీని పిలిచిపోం. ఆఫీస్ వర్క్ మీద బెంగళూరుకి వెళ్ళాల్సి వచ్చింది సార్, మార్నింగ్ అంతా వచ్చేస్తాను. వీడు ఏసీ లేకుంటే పనుకోలేడు, ఇది ఒక్కరోజు మా ఇంట్లో పనుకుంటారా? సర్లేండి సార్. బాయ్ నాన్న. ముద్ద తినేసి వెళ్దాం పద. ముద్ద ముద్దేది అంకుల్, అంత సూపర్ గా ఉంది నాన్న. మన రాయలసీమ ఫేమస్ ముద్దరా, ఎందుకు బాగుండదు చెప్పు.
తాతారా. చూడనా పెద్ద టీవీ, పెద్ద ఫ్రిడ్జ్, ఎంత పెద్ద ఇల్లు. చల్లగా ఉన్నాయి నాన్న, అక్కడ మన కుండలో అంత చల్లగా లేరు నాన్న. ఆడుకునే పోయేసాన్న. ఇంత ఎండకి ఎందుకు నాన్న ఎండ ఎగినా పోదులే. నాన్న ఫోర్ అయింది పోనా, నేను పోతాను. సర్లే ఒక నిమిషం ఉండి వస్తాను. నాన్న జస్సు. నాన్న ఇది ఎండకి కళ్ళు మంట కాకుండా సరేనా? నాన్న బై నాన్న. బై నాన్న. నాన్న నేను ఆడుకునే వేసా. బయట ఆడుకునేదేమొద్దు, ఈడే ఆడుకో. పోనా నాన్న, నేను ఆడుకునే పోతాను. ఎప్పుడు చూసినా ఫోన్ లో మాట్లాడుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటావు. బోర్ పడుతుంది. వీళ్ళది ఒకటి ఆడిచారు, నీది ఒకటి ఆడిచారు. ఒక నిమిషం ఉండు. జదీప్ ఏమైందిరా? చాలా రక్తం పోయింది నాన్న. నీకు ముందే చెప్పా బయటికి వెళ్ళి ఆడుకోవద్దురా, ఇంట్లోనే ఆడుకో. ఇప్పుడు చూడు. అంకుల్ 2 మినిట్స్ లో బెడ్రూమ్ సర్దేసా. దీదీప్ నడుతానన్నా, ఒకసారి టీవీ పెట్టమని. ఇంత పెద్ద టీవీలో మనం ఇప్పుడు చూడలేదన్నా. నానా ఇప్పుడు టీవీ పెట్టమని అడగకూడదు నాన్న, వాళ్ళు పెడితేనే చూడాలి సరేనా? సరే నాన్న. అంకుల్ బెడ్రూమ్ పెట్టానన్నా. అంకుల్ బెడ్రూమ్ లో ఏసీలో మంచి కలర్ కంటానే నేను. నానా నేను చెప్పింది వినాలి నువ్వు సరేనా? రాను అంకుల్, వచ్చి పండుకోండి. మాకి బెడ్ మీద అలవాటు లేదు, మీ ఇద్దరు హాల్ అనుకుంటాం సరేనా? ఏం పర్లేదులే నాన్న, నాకు నిద్ర వస్తుంది. ఏం పర్లేదులే, మీరు వెళ్ళిపోతే నాకు బాగా. అంకుల్ ప్లీజ్ అంకుల్ పోద్దాను. అంకుల్ మీ కాలు పట్టుకుంటాను. సర్లే నా మీడ అనుకుంటాము. ఈసెలో సరే నాకేం వద్దు, నువ్వే కప్పుకో నాన్న. చలి పడుతుందా? నాకి చాలా చలి పడుతుందా? ఏసీలో ఉన్నప్పుడు మంచు పర్వతాల్లో మునిగినట్టుంది. ఏమైందంటే నీదో ఒకటి లోపలి పద. నేను కింద పడినా అని చెప్పినా కూడా బండకేసి కొట్టావు. నేను ఎన్నని పడించల్లా. ఇంకొకసారి బయటికి పోయి ఆడతానంటే గూబ పగలు కొడతా. లోపలి పోయి కూర్చోబో. జయదీప్ కింద కూడా దెబ్బ తాకించుకున్నావు అంట కదా, ఒకసారి ఇక్కడ జస్సు. ఇంకోసారి మా వాడిని బయటకు పిలుచుకొని వెళ్ళి ఆడుకుంటానన్నావు అనుకో, దెబ్బలు పడతాయి చూడు. ఏమైనా ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మీరు కూడా బయటికి పంపిద్దండి. ఏయ్ కొడితే గోడకి స్టిక్కర్ అవుతావు, సైలెంట్ ఉండు. కాదు సార్, మనిషికి దెబ్బ తాకితేనే కదా సార్ మనిషికి గట్టిపడేది. బయటికి వెళ్తే కింద పడుతున్నాడని బయటకు పంపించకుండా ఉండడం కాదు సార్, బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండమని నేర్పడం సార్. అవును సార్, సారీ నాన్న. బాగుతికి సారీ చెప్తున్నాడు. బాయ్ సార్. అన్ని డబ్బులు ఆడి నుంచి వచ్చారా? నీకు మా డాడీ నే డబ్బులు ఇచ్చి కొనుక్కోపో కొనుక్కోపో పంపిస్తున్నాడు. పోయేడదాంపా. అంకుల్ వద్దు అంకుల్ ప్లీజ్ అంకుల్ 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 ప్లీజ్ అంకుల్. మీ నాన్నకి ఏం చెప్పండి, ఊరికి మీ నాన్నతో మాట్లాడదాం పదా. ఇవి మీరు పట్టుకుంటా అన్న అంకుల్. డాడీ ఏంటి సార్ మీ బర్త్డేనా? అన్ని లాలి పప్పులు తెచ్చారు, హ్యాపీ బర్త్డే సార్. అసలు ఏం జరిగిందో తెలుసా సార్? దేనికిరా ఏడుస్తున్నావు, ఆయన నాలుగింది అంత ఎరగింది. మీరే సార్ డబ్బులు ఇచ్చి లాలీపాప్ కొనుక్కోమన్నారంట. నేను చెప్తానే ఉన్నాను కదా అంకుల్, మా డాడీకి చెప్పదని. అబద్ధాలు చెప్పకూడదు నాన్న. ఆ మాట నోటితో చెప్పేసి కదా అంకుల్, చేత చెప్పలేదు. ఫస్ట్ లాలీపాప్లకి డబ్బులు కావాలన్నాడు సార్, ఏ లేదని ఏమని చెప్పించుకున్నాడో తెలుసా సార్? నన్ను బుక్ పెన్ కొనుక్కోవాలి, డబ్బులు ఇవా. మొన్ననే కదరా బుక్లు అయిపోయినా అంటే కొనిచ్చిండేది. నేను బాగా చదువుకోండి, నేను ఉద్రీలండి. బుక్కులు పెన్లు అయిపోతాయన్నా. ఇదిగో కొనుక్కోపో. పిల్లలకి అర్థమయ్యే పద్ధతిలో చెప్తేనే కదా సార్ అర్థమయ్యేది. మీరు అలా కోపంలో ఉతకడం వల్ల భయం తప్పదాలు చెప్పడానికి కూడా సిద్ధమవుతారు. వాడు చేసే తులగా పనుల వల్ల సర్రు మన కోపం వస్తారు సార్. నాన్న అవతల వాళ్ళు బాధపడతారు, నొప్పి పడతారు, కొడతారు, తిడతారు అని ఎప్పుడైనా అబద్ధాలు చెప్పకూడదు సరేనా? సారీ నాన్న. సారీ ఏమొద్దు, ఈ పేరెంట్స్ కి బాగా అలవాటైపోయింది బాగుతికి సారీ చెప్పడం. నాన్న పనుకో, లేట్ అయింది. అయ్యో దిండు మర్చిపోయినా. నువ్వు పోతే అల్లరి చేసావు, సెలెంట్ పోయి దిండేస్తాను. ఇంటికి పిలిచిపోతాడో భయం
అయితే నువ్వు కూడా రా ప్లీజ్ రా. నిమ్మైన ఫైవ్ మించుకుని రానా సార్ నా ఏసీలో పనుకుందామని అలా చెప్పినా నాన్న, కానీ నేను చేయలేదు పనుకంటే ఏసీలో ఉండేదానికన్నా హాయిగా ఉందన్న. అంకుల్ చేతి మీద పనుకుంటే ఏసీ ఉన్నా లేకున్నా ఒకటే లాగా అనిపించింది అన్న. రేపటి నుంచి నేను నీ చేయి మీద పనుకుంటున్నా, నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. సరే నాన్న. రిజిషు రారా ఫ్రెష్ అప్ అయిదాం. పిల్లలకి వయసులో కావాల్సిన ఆస్తులు అంతస్తులు కాదు సార్, తండ్రి ప్రేమ. అవును సార్, ఇప్పుడే అర్థమవుతుంది. ఇప్పటికే చాలా మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేస్తున్నారు సార్. ఇప్పుడు మనం ప్రేమ చూపిస్తున్నాం కదా, రేపు పొద్దున వాళ్ళు పెద్దగా తర్వాత మనల్ని బాగా చూసుకుంటారు. అవును సార్, మీ నుంచి చాలా నేర్చుకోవాలి. సరే సార్, వెళ్ళొస్తాము.